శ్రీమద్ భాగవతం 35వ అధ్యాయం గోపికల విరహ భావనలు. కృష్ణుడు ఈడ పరమానురక్తులైన బృందావన గోపికలు రాత్రివేళ రాసరుచంతోనే సంతృప్తి చెందుకుండిరి. ఒకటి వేళ కూడా వారు శ్రీకృష్ణ సాహస చర్యము పొంది ఆతంతో విహరించాలని కోరుకున్నారు. శ్రీకృష్ణుడి గోపమిత్రులు గోపులతో కూడి అడవికి వెళ్ళినప్పుడు గోపికలు శారీరకంగా దానిలో పాలు పంచుకోకపోయినా వారి చిత్తములు అతను వెంటనే వెళ్ళేవి. తమ చిత్తములు ఆ విధంగా వెళ్ళిన కారణంగా గోపికలు తీవ్రమైన విరహ భావనలో కృష్ణ సాంగత్యాన్ని అనుభవించసాగారు. ఈ తీవ్రమైన విరహ భావనను పొందడమే శ్రీ చైతన్యులు ఆయన ప్రత్యక్ష శిష్య గుణమైన షడ్గోస్వాములు కావించిన ఉపదేశం. కృష్ణుడితో శారీరక సాంగత్యం లేనప్పుడు గోపికలలాగా విరహభావనలో సాంగత్యం పొందవచ్చును. శ్రీకృష్ణుడు దివ్యమైన రూపగుణాలు పరివారాదులు అతనితో సమానం. భక్తి విధానాలు 9 ఉన్నాయి. విరహభావనలో కృష్ణ సేవ భక్తి మహోన్నత పరిపూర్ణ స్థితికి, అంటే గోపికల స్థితికి చేరుతుంది. షడ్గోస్వాములు రాచకొలువులో భౌతిక ఐశ్వర్యాలను రాచ జీవితాన్ని విడిచి బృందావనానికి వెళ్ళి ఇంటింటా భిక్షం అడగగా సాధారణ భిక్షకు జీవితాలను గడపారని శ్రీనివాసాచార్య విరచితమైన షడ్గోస్వామి అష్టకములో చెప్పబడింది. కానీ గోపికా విరహభావనలో వారు ఎంతగా నిండి ఉండేవారంటే ప్రతి క్షణము దివ్యానందాన్ని అనుభవించేవారు. అదేవిధంగా జగన్నాథపురి క్షేత్రంలో ఉన్నప్పుడు శ్రీదేశంలో రాధారాణి పాత్రలో కృష్ణ విరహభావనలో ఉండేవారు. మాధ్వ గౌడీయ సంప్రదాయం పరంపరలో ఉన్నవారు కృష్ణ విరహభావనలోనే ఉంటారు. ఆ దేవదేవుని దివ్యరూపాన్ని అర్చించాలి. అతని దివ్యోపదేశాలను లీలలను గుణాలను పరివార సాంగత్యం చర్చించాలి. అది భక్తులకు పరిపూర్ణతను కలుగజేస్తుంది. భగవత్ సేవలో నెలకొన్న నిరంతర విరహ భావాలను పొందడమే శ్రీకృష్ణ పరిపూర్ణ అవుతుంది. గోపికలు తమలో తాము కృష్ణుని గురించే చర్చించుకునేవారు. ఒక గోపిక పలుకుతూ, చెరులారా, శ్రీకృష్ణుడు నేలపై పవళించినప్పుడు తమ ఎడమ మోచేతిని ఆసరాగా తీసుకుంటాడని, తన శరీరం ఎడమ చేతికి ఆనించి ఉంచుతాడని మీకు తెలుసా? కోమలమైన వేళ్లతో వేణువును వాయిస్తూ ఆకర్షణమైన కనుబొమ్మలను కదిలిస్తూ అతడు చేసే వేణునాడం ఎంతటి చక్కగా వాతావరణాన్ని తయారు చేస్తుందంటే పత్నులతో ప్రియులతో ఆకాశంలో విహరించిన స్వర్గవాసులు ఆ వేణువు వాదించే చకితులైన వాహనాలను నిలిపివేస్తారు. ఆ విమానంలో ఆశీలైన ఉన్నట్టు దేవతాపత్నులు తమ గానానికి వ్యాధ చతురతకు సిగ్గుపడతారు. అంతేకాదు, కామ విచలితలు కాగా వారి జుట్టుముడులు పోకముడులు వెంటనే వదులవుతాయి అని అన్నది. ఇంకో గోపిక పలుకుతూ, చెరులారా, శ్రీకృష్ణుడు అంటే పరమసుందరుడు అంటే లక్ష్మీదేవి సర్వదా అతని వక్షస్థలంపైనే నిలిచి ఉంటుంది. అతడు సర్వదా స్వర్ణహార శోభితుడై ఉంటాడు. భక్తుల హృదయాలను రంజింపజేయడానికే అందమైన శ్రీకృష్ణుడు వేణువును ఊదుతుంటాడు. అతడే ఆర్తజనుల బంధువు. కృష్ణుడు వేణువును ఊదేటప్పుడు బృందావనంలో గోవులు వంటి పశువులు మేత వేస్తున్నప్పటికీ తమ నోటిలో ఉన్న తృణములను నములుటను ఆపివేస్తాయి. చెవులు రక్కించి అవి దీర్ఘమును గురవుతాయి. అవి చిత్రలిఖితమైన పశువులు గోచరిస్తున్న స్థాయి కానీ సజీవమైన గోచరించవు. పరమాకర్షణమైన శ్రీకృష్ణుడు వేణుగానానికి పశువులే ఇంతగా మోహానికి గురైతే ఇక మన గురించి చెప్పేది ఏముందని అన్నది. మరొక గొలు ప్రజలు, చెరులారా, నెమలి పింఛాన్ తలలో పెట్టుకొని బృందావన దాతలు ఒంటికి పూసుకొని శ్రీకృష్ణుడు చనేటప్పుడు ప్రాణం ఉన్నట్టు పశువులే కాదు, నిర్ణీతములైన నదీ తటాకములు వంటివి కూడా దిగ్బొమ్మకు గురవుతాయి. పుష్పపల్లవములతో అలంకృతుడైన అతడు ఏదో వీరుని వలె గోచరిస్తాడు. వేణువును ఊదుతూ అతడు బలరాముని గూడి గోవులు పిలిచినప్పుడు యమునానది ప్రవహించటము ఆపి అతని పాద పద్మ ధూళిని తీసుకునేది ఎదురు చూస్తుంది. అయినా యమునానది మన వలనే దురదృష్టవంతురాలే. కృష్ణాను అనుగ్రహం పొందకుండను. కృష్ణుని ఎందు ఆశతో మనము
నిలిపించడం ఆపినట్లే ఈ నది కూడా తన అలలను ఆపి సంభ్రమగా ఉండిపోతుంది అని శ్రీకృష్ణుడు ఆ భావంలో గోపికలు నిరంతరం నిలిపించేవారు. కానీ ఒకప్పుడు శ్రీకృష్ణుడు వస్తున్నాడని ఊహిస్తున్న వారు రోదనం ఆపేవేశారు. కానీ శ్రీకృష్ణుడు రాకపోవడం చూసి వారు భగ్న హృదయములై మళ్ళీ రోదనం మొదలుపెట్టేవారు. శ్రీకృష్ణుడు దేవదేవుడు, సకల విష్ణు రూపాలు మూలం, గోపబాలురు అందరూ దేవతలు. విష్ణు సర్వదా బ్రహ్మరుద్ర ఇంద్ర చంద్రాది దేవతలచే పరివృతుడై సేవించబడినట్లు బృందావనంలో తిరిగినప్పుడు లేదా గోవర్ధన పర్వతంపై నడిచేటప్పుడు శ్రీకృష్ణుడు గోపబాలులను కూడి ఉండేవారు. నడిచేటప్పుడు అతడు వేణువును ఊదుతూ గోవులను పిలిచేవారు. అతని సాంగిత్యంలో వనంలో చెట్లు చేమలు భక్తి కృష్ణ భక్తి భావంలో మత్తిల్లేవి. కృష్ణ భక్తుడు కృష్ణుని కొరకు నమస్తానాన్ని త్యాగం చేశారు, చెట్లు చేమలు ఉన్నతమైన చేతనము కలిగినవి కానప్పటికీ కృష్ణుని అతని మిత్రులు సాంగిత్యం కృష్ణ భక్తికి పొందాయి. అప్పుడు అవి తమకున్నటి సర్వస్వాన్ని అంటే పండ్లు పూలు తేనె వంటి తమ తరసాకలు వంటి రాలుస్తూ సమర్పించాయి. శ్రీకృష్ణుడు యమునా తటంపై నడిచేటప్పుడు చక్కగా తిలకము దిద్దుబడిన మోములతో కనిపిస్తాడు. వనములు ధరించిన అతని దేహం చందన చర్చితము తులసీ పూజితమై ఉంటుంది. గంధ స్వరూపం చేత చక్కని వాతావరణం చేత మత్తిల్లిన భ్రమరలు జుంకారం చేస్తాయి. వాడి జుంకారంతో ప్రసన్నుడైన శ్రీకృష్ణుడు వేణువును ఊదడం ఆరంభిస్తాడు. మధురమైన ఆ ధ్వనిని వినగానే హంస సారసాది జలపక్షులు మోహానికి గురవుతాయి. ఈదడానికి లేదా ఎగరడానికి బదులు అవి సంభ్రమానికి లోనై కన్నులను మూసుకొని ధ్యాన సమాధిలో కృష్ణుని అర్పిస్తాయి. ఇంకో గోపి పలుకుతూ, చెరులారా, కృష్ణ బలరాములు కుండలములు ముత్యాల పహారములో చక్కగా అలంకృతులై గోవర్ధన పర్వతం మీద విహరిస్తారు. సమస్త జగత్తు మోహింపజేసే శ్రీకృష్ణుడు వేణువును ఊదినప్పుడు సకలము దివ్యానంద భరితమవుతుంది. అప్పుడు అతని భయము వలన మేఘములు పెద్దగా గర్జించడాన్ని ఆపుతాయి. వేణునాదాన్ని భంగపరచడానికి బదులుగా అవి తమ మిత్రుడైన శ్రీకృష్ణుడు అభినందించడానికి ముందుగా గర్జించసాగాయి అని అన్నది. జనులు కలత చెందినప్పుడు మేఘము కృష్ణుడు ఇరువురును వారి సంతోషాన్ని కలిగజేస్తారు. కనుక శ్రీకృష్ణుడు మేఘమిత్రునిగా అంగీకరించిన బడినవాడు. జనులు తీవ్రమైన వేడిచే తప్పులైనప్పుడు వర్షంలో మేఘము వారిని సంతోషాన్ని కలిగిస్తుంది. అదేవిధంగా లౌకిక జీవితంలో జనులు సంసార దావాల వలన కలత చెందినప్పుడు కృష్ణభక్తి వారికి మేఘంలాగా ఊరట కనిపిస్తుంది. ఒకే దేహ ఛాయక మేఘము శ్రీకృష్ణుడు ఈ రకంగా మిత్రులుగా పరిగణించబడతారు. తన పరమోన్నత మిత్రుని అభినందించడానికి మేఘం నీళ్ళగా కాగా పుష్పాలను కురిపించి కృష్ణుని తలపై ఛత్రములాగా నిలిచి తీక్షణమైన సూర్యకాంతి నుండి రక్షణం కల్పించింది. ఒక గోపిగా యశోదమ్మతో పలుకుతూ, అమ్మా, నీ పుత్రుడు గోపబాలుడు, అందరితోనూ పరమ నేర్పిరి. గోపాలది నాది కళలు వేణునాదము అతనికి బాగా తెలుసు. అతడు స్వీయ గాన రచనము చేసి వాటిని వేణువు మీద పాడుతాడు. ఉదయం కానీ సంధ్యా సమయంలో కానీ అతడు వాటిని పాడినప్పుడు బ్రహ్మ రుద్ర ఇంద్ర చంద్రాది దేవతలందరూ తమ శరీరమును వంచి పరమ శ్రద్ధతో వాటిని వింటారు. వారు పరమ పండితులు, చతురులు శ్రీకృష్ణుడు వేణుగానములోని సర్వతత్వం తెలుసుకోలేరు. కేవలం వారు శ్రద్ధతో వింటూ దానిని అర్థం చేసుకోవడానికి యత్నించినా మోహితులవుతారని అన్నది. ఇంకొక గోపిక పలుకు, శ్రీకృష్ణుడు గోవులతో కలిసి ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు ధ్వజము, వజ్రము, కమలము, అంకుశము వంటి విశేష గుర్తులతో కూడిన పాదముద్రలను గోవులు గిట్టలచే ధరణికి కలిగిన క్లేశానికి తొలగిస్తాయి.
వేణువును పట్టుకొని సుందరమైన గమనంతో అతడు చర్చించేటప్పుడు చూసి మనము కామ విచలితమవుతాయి. అప్పుడు మనము చలనరహితములవుతాయి. వృక్షములలాగా చలనము రహితము మారిన మనము మన జుట్టుముడులు వస్త్రములు వదులు కావడం గమనింపకుందుము అని అన్నది. శ్రీకృష్ణుని వేలకొనది ఆవులున్నాయి. అవన్నీ వాటి రంగులను బట్టి వివిధ వర్ణాలుగా విభజించబడతాయి. రంగులు అనుసరించి వాటి వివిధ నామాలు ఉంటాయి. పచ్చిక బయళ్ళ నుండి ఇంటికి తిరిగి వచ్చే ముందు అతడు ఆవులన్నిటిని ఒక్కో చోటకి చేర్చేస్తాడు. 108 మంది గోపికలు సూచించే 108 పూసల మాలపై వైష్ణవులు జపగుణములు చేస్తారు. అదేవిధంగా శ్రీకృష్ణుడు వివిధ వర్ణాల గోవులను 108 పూసల మాలపై లెక్కించేవాడు. వేరొక గోపిక తన చెలితో పలుకుతూ శ్రీకృష్ణుడు తిరిగి వచ్చేటప్పుడు తులసీ దళములను ధరించి తమ బాహువును గోపబారుల మిత్ర భుజముపై ఆనించి దివ్యమైన వేణునాదాన్ని ఆరంభిస్తాడు. అప్పుడు నల్ల జింక పత్నులు వీణానాదాన్ని పోలినట్టి ఆ వేణునాదాన్ని విని మోహానికి గురవుతాయి. అవి కృష్ణుని దగ్గరకు వచ్చి పరమ మోహితులైన ఇళ్లను భర్తలను మరిచి ఇక్కడే నిలబడతాయి. గుణసింధువు శ్రీకృష్ణుంచే మనం మోహితులైనట్టి ఆడజింకలు వేణునాదముచే మోహితులవుతాయి అని అన్నది. వేరొక గోపిక యశోదతో పలుకుతూ యశోదమ్మ నీ పుత్రుడు ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు కుంద పుష్పము మొగ్గలతో చక్కగా అలంకరించుకుని మిత్రులకు ఆనందం కలిగించడానికి వేణువును ఊడుతాడు. దక్షిణ దిక్కు వీచే వాయు సుగంధ భరితం శీతలం కావడం వలన రమ్యమైన వాతావరణం తయారు చేస్తుంది. గంధర్వ సిద్ధాది ఉపదేవతలు ఆ వాతావరణము అదనుగాకొని కొమ్మలను బీరులను మ్రోగిస్తూ నీ పుత్రుని స్తుతిస్తారు. శ్రీకృష్ణుడు వజ్రవాసులు పట్ల ఎంట్లో దయ కలిగివాడు. గోవులు మిత్రులతో ఇంటి తిరిగి వచ్చేటప్పుడు అతడు గోవర్ధన గిరిధారిగా స్మరించబడతాడు. ఈ అవకాశాన్ని వినియోగించుకుంటూ బ్రహ్మరుద్రది ప్రధాన దేవతలు క్రిందకు దిగి వచ్చి స్తోత్రం చేస్తారు. శ్రీకృష్ణుడి గుణకీర్తులు వారు గోపవారులతో జత కూడతారు అని తన్నది. శ్రీకృష్ణుడు దేవకీ గర్భ సముద్రంలో ఉదయించిన చంద్రుని చెప్పబడినగాడు. సంధ్యావేళ తిరిగి వచ్చేటప్పుడు అతడు అలసినట్లు కనిపించిన తమ మంగళమయ దర్శనంతో వ్రజవాసులకు ఉల్లాసం కలిగించడానికి యత్నిస్తాడు. అప్పుడు అతడు వనమాలను ధరించి సువర్ణ కుండల శోభితుడై సుందరమైన మోముతో కనిపించేవాడు. గజగమనములతో సాగుతూ అతడు నెమ్మదిగా ఇంటికి ప్రవేశించేవాడు. అతడు తిరిగి రాగానే గోవులు గోపికలు గోవులు పకటిపూట తాపాన్ని మరిచేవారు. శ్రీకృష్ణ అభావంతో గోపికలు దివ్యలీలను కర్మలను నిరంతరము స్మరించి కేవలం మానవులకే గాక సజీవ నిర్జీవ తత్వాలకు కూడా శ్రీకృష్ణుడు ఎంత ఆకర్షణీయుడు వారు మనకు కొంత ఊహను కలిగిస్తున్నారు. బృందావనంలో ప్రతి ఒక్కటి కృష్ణుని పట్ల ఆకర్షణమైన ఉండేది. చెట్లం చేమలు జలము జింకలు గోవులు వంటి పశువులు కూడా ఆ దేవదేవుని పట్ల ఆకర్షితులమయ్యాయి. శ్రీకృష్ణుడు పరమాకర్షణీయునకు ఇతనుకు ఇతే చక్కని వరము. కృష్ణ భక్తి భావంతో తన్మయులుగా కోరెడి తనులు గోపికలు ఉపమానము ఎంతో ప్రబోధాత్మకమైనది. కేవలం దివ్య లీలాస్మరణము ద్వారా మనిషి శ్రీకృష్ణుడు సాంగిత్యం పొందగలుగుతాడు. ప్రతి ఒక్కడు ఎవరినో ఒకరిని ప్రేమించే నైజం కలిగి ఉంటాడు. అయితే కృష్ణుడే ప్రేమధ్యేయము కావడం అనేది కృష్ణభక్తిలో కేంద్ర విషయం. హరే కృష్ణ మహామంత్రాన్ని నిరంతరం జపిస్తూ దివ్యమైన శ్రీకృష్ణ లీలను స్మరిస్తూ మనకి కృష్ణభక్తి పూర్వుడైన ఆ విధంగా తన జీవితాన్ని ఉదాత్తము సఫలం చేసుకోగలుగుతాడు. గోపికల విరహ భావనలు అను దశమస్కందంలోని 35వ అధ్యాయం భక్తి వేదాంత భాష్యం సమాప్తం.